ప్రైజ్ ది లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను. ఈరోజు దేవుడు మీతో ఎన్నో విధాలుగా మాట్లాడబోతున్నాడు. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్గా ఉండే ఒక డౌట్ అనేది ఈరోజు సాల్వ్ అవ్వబోతుంది. సో దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటిదో అనేది మనకి ఈరోజు తెలుస్తుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని నేను నమ్ముతున్నాను. సో స్టార్ట్ చేసుకుందామా. అయితే అందరికీ కామన్గా ఉన్న ఒక డౌట్ ఏంటిదంటే, దృష్టి ఉందా లేదా? ఈ దృష్టి మనుషులకు తగులుతుందా తగలదా? లోకంలో ఈరోజు అంటే వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈస్టర్న్ కంట్రీస్లో కానీ ఇలాంటి నమ్మకాలు అనేది ఎక్కువగా లేవు. ముఖ్యంగా మన భారతదేశంలో మూఢ నమ్మకాలు ఏదైతే ఉన్నాయో చాలా ప్రజల మధ్య, ముఖ్యంగా చదువు లేని వారు లేకపోతే పల్లె ప్రజలు, అమాయకులు వాళ్ళను ఏదో విధంగా మాయ చేసి దీంట్లో ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు కూడా అనొచ్చు. మన భారతదేశంలో ఎక్కువ కారణము జ్ఞానము లేకపోవడం, చదువు లేని వారు వెనుక పడిపోవడమే. కళ్ళల నుంచి చూపే వస్తుంది కానీ దృష్టి రావడం ఏంటిదండి? ఆలోచించండి మీరే. సహజంగానే మన కళ్ళు చేసే పని లేకపోతే ప్రక్రియను ఈ కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి తెలుసా? ఈ ఇమేజ్ని మెదడుకి కమ్యూనికేట్ చేసే పని మాత్రమే కళ్ళు. ఈ కళ్ళు ద్వారా ఎదుటివానికి దృష్టి తగలడం అంటే కళ్ళలో ఏమైనా శక్తి ఉందా? ఈ శక్తి ద్వారా ఎదుటివానికి మనం ఏదైనా చేయగలుగుతామా? ఇవన్నీ మూఢనమ్మకాలు అండి. ఇవన్నీ క్రైస్తవులుగా దయచేసి ఈ మాటలు మీరు వినొద్దు. చదువు లేని వారు, దేవుని జ్ఞానానికి తెలియని వారు మాత్రమే ఈ మాటలు నమ్ముతారు. మన దగ్గర ఉన్నది ఒక గొప్ప పుస్తకం, బైబిల్. ఈ అసలు దీని ముందు, ఈ బైబిల్ ముందు ఏ శాస్త్రం కూడా పనికి రాలేదండి. మీరు లోకము చెప్పిన వాటి కొరకు భయపడకండి. లోకము ఏదో అనుకుంటుంది, వాళ్ళు దృష్టి పెట్టారనో లేదా వారి కన్ను మీ మీద పడిందనో, ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. ఇటువంటివి నమ్మకాలు సమాజంలో మన మధ్యలో చాలా కనిపిస్తూ ఉన్నది. దీనికి మనం భయపడే అవసరం లేదు. అయితే చూసే కళ్ళు లోకానికి ఇష్టమైనది అయితే, ఈ కళ్ళ ద్వారా అంటే కన్ను నుంచి డైరెక్ట్ ఏమీ కాదు కానీ చూసిన కళ్ళ ద్వారా ఆశ అనేది శరీరానికి పుట్టి ఆ శరీరము ద్వారా మెదడుకి పంపించే సంకేతాల ద్వారా ఏ వ్యక్తికి అయితే చూసామో ఆ వ్యక్తికి హాని చేయగలుగుతాం. అటువంటి మాత్రమే జరగచ్చు. డైరెక్ట్గా మన చూపు ద్వారా ఏదో జరుగుతుందని లేకపోతే దృష్టి తగులుతుందేమో అని, ఎదుటి వానికి ఏమైనా హాని చేయొచ్చు అనేది, ఇవన్నీ మూఢనమ్మకాలు. బైబిల్ ప్రకారంగా ఇదంతా కొట్టివేయచ్చు అండి. అంత గొప్ప గ్రంథానికి మనము వారసులుగా, నమ్మకస్తులుగా, అదేవిధంగా విశ్వాసులుగా మనం జీవిస్తున్నాము. ఇన్ని వేల తరాలు గడిచిన, సంవత్సరాలు గడిచిపోయినా, ఈ జనరేషన్స్ వెళ్ళిపోతూ ఉన్నా కూడా బైబిల్ మాత్రము తన వాల్యూని ఎక్కడ కూడా కోల్పోలేదు. ఇంకా ఎక్కువగానే డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కువగానే నమ్ముతున్నారు. కానీ తక్కువ మాత్రం ఎవరు నమ్ముతలేరండి. చూపు ద్వారా ఎదుటి వారికి హాని కలిగించే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా తప్పు. ఎవరైనా దృష్టి పెట్టారని, ఎవరైనా దృష్టి చూపు చూశారనేది, లేకపోతే ఆ చూపు ద్వారా ఏదో హాని కలుగుతుందనేది అని మాత్రం ఏమీ లేదు. ఇంకొక హాని ఉంది. ఆ హాని ఏంటిదంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్న నగలు, ఆ నగలు బాడీ నిండా వేసుకొని సుమారు ఒక ఐదారు లక్షల నగలు అనుకుందాం. అవి వేసుకొని మనం బయట పోతూ ఉన్నాం అనుకోండి, కొందరు చూసి ఆనందపడతారు, కొంతమందిని చూసి కుళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటారు, కొంతమందికి కొట్టాలన్న ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకే దొంగలు అంటారు. ఈ దొంగలు ఏ స్థాయికి చేరారంటే, వాళ్ళు ఆశించింది తీసుకోవడానికి, కోరడానికి దేనికైనా వాళ్ళు తెగించుకొని ముందుకెళ్తున్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. పసివాళ్ళు అనే ఒక మనస్సు కూడా వాళ్ళకు ఉండదు. అరే వాడు చిన్న పిల్లోడు కదా, చిన్ని మనసు కదా, వానికి కష్టపడితే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటిది అనే అలాంటి ఆలోచనలు కూడా ఈ సమాజంలో మనకు కనిపిస్తలేదు. దాని వెనుకలో బలమైన కారణం ఏంటిదంటే డబ్బు మాత్రమే. చివరికి ఏం పొందుతారు? చంపిన వాడు ఏం పొందాడు, చంపించిన వాడు ఏం పొందాడు? ప్రతి వాడు శిక్షకు పోయినవాడే.
చివరికి చావుకి పోవాల్సిందే. ఇలాంటి దారుణాల వల్ల అంటే చూసిన వారు అంటే వీని దగ్గర డబ్బు ఉంది, వీని దగ్గర ఐశ్వర్యం ఉంది, ఈ ఐశ్వర్యం నాకు కూడా రావాలి. ఈరోజు దొంగతాలు జరగడానికి మెయిన్ కారణం ఏంటిదంటే మనం ఈ విధంగా షో పుట్అప్ చేసుకుంటూ పోతూ ఉన్నాం అనుకోండి, ఇలాంటి ఫ్రీ షోస్ చూపెడతా ఉన్నాం అనుకోండి, నా దగ్గర ఇంత బంగారం ఉంది, దీనికి డంబాలు అని అంటాం, గొప్పలకు అంటాం మనం. ఏం చేస్తాడు వాడు, కళ్ళు దాని మీద పడ్డాయి, పడ్డ తర్వాత మనసు దాని మీద పడుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంటికి వస్తాడు. ఎవరో లేనప్పుడు వస్తే ఏదో దోషుకుపోతాడు అనుకోవచ్చు, అంతే కదా. వాడు ఏం చేస్తాడంటే ఉన్నప్పుడే వచ్చేస్తున్నారు, ఈ కాలంలో వచ్చేసి మనల్ని కట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారండి. సరే డబ్బులు తీసుకుపోతే పోయి కానీ ప్రాణాన్ని కూడా తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ చూపు చాలా ప్రమాదకరమైన చూపు. ప్రతి దారుణానికి మొదట చూపుతోనే ఆరంభమవుతుంది. నిజంగా చూడకపోతే ఆశ ఎక్కడ పుడుతుందండి? పుట్టుకతోనే గుడ్డిగా ఉన్నవాడు అసలు అతను ఏం చూశాడండి, ఏం కావాలనుకుంటాడు? రంగులు తెలుసా, లేకపోతే అతనికి ఏమైనా వస్తువులు ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. అందుకే అతను ఏ విషయంలో ఆశించాడు, చూసేదే కదా, చూస్తే కదా ఆశించేది. ఎప్పుడైతే ఈ రంగులు ఈ అందాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో ఆశపడడం స్టార్ట్ అవుతూ ఉంటాం. ఆశపడితే ఆశ మనలో దురాశ పుట్టించి ఆ దురాశ మనకు పాపం చేయించి ఏం చేస్తూ ఉంటుంది అంటే మరణానికి తీసుకుపోతూ ఉంటుంది. అందుకే దురాశ గర్భంను ధరించి, గర్భాన్ని ధరించి ఏం చేస్తుందట, అది కంటదంట. కన్న తర్వాత ఏమైపోతుంది, చచ్చిపోతాడు. యాకోబు 1:15 దురాశ అనేది మనం దీనికి ప్రారంభంలోనే ఎండ్ చేయకపోతే అది చివరికి మన మననానికి కూడా దారి తీసుకెళ్తుంది. ఆశపడకండి. బైబిల్ చెప్తుంది ఏమంటుందంటే మీ పొరుగు అని వస్తువులు కానీ ఏదైనా ఉండండి అది ఆశించొద్దు అని చెప్తున్నాడు. ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మన చూపులను కంట్రోల్లో పెట్టుకోవడం, కనిపించిందంతా కావాలి అనుకోవడం అనేది తప్పు. యేసుక్రీస్తుకే బాణమేశాడండి సాతన్ గాడు. ఈ లోకము మొత్తము దేవుడికి చూపెట్టాడంట. ఈ ప్రపంచంలో ఇన్ని అందాలు, ఇన్ని ఐశ్వర్యాలు, ఇన్ని సంపదలు ఉన్నాయి అని యేసుక్రీస్తుగా చూపెట్టాడు. లోబడతాడేమో అనుకున్నాడు అమాయకురాడు, దుష్టశక్తి. కానీ యేసు లొంగలేదండి. మనము డైరెక్ట్గా చూస్తే ఏమి కాదు, ఒక చూపు ద్వారా మనిషికి ఎటువంటి హాని కలగదు. కానీ ఆ చూపు మనసులోకి వెళ్ళి, అదే మన మెదడులో వెళ్ళి, తప్పుడు ఆలోచనలకు అది గనక ఒక ఇల్లు కట్టుకుందంటే ఆ దానికి ఏం చేస్తారంటే అది గనక మన లోపల బిల్డ్ అవుతూ ఉన్నది అనుకోండి, అది పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ పాపము చివరికి వచ్చే ప్రతిఫలం ఏంటిది అంటే గనక మరణము. దీనికి చావే మరణం. ప్రారంభమే మన చూపులను మనం కంట్రోల్ చేసుకుంటే మన ప్రాణం అనేది పోగొట్టుకోకుండా మనము ఉంటాము. సో చూపెడితే ఈ కళ్ళు ద్వారా అనేది ఎవరికి ఏ విధంగా హాని అనేది ఉండదు. కానీ ఒకవేళ ఎదుటి వాని మీద నువ్వు చెడు చూపు చూసి ఆలోచనలో కనుక నువ్వు బిల్డప్ చేసుకొని అది శరీరం ద్వారా పాపం చేయడమే ఉంటుంది. కానీ డైరెక్ట్ కళ్ళతో నుంచి మాత్రం ఏ దృష్టి అనేది ఎవరికి తగలదు. కళ్ళతో ప్రమాదకరమైన లేకపోతే ఏ హాని కూడా అనేది జరగదు. దీనినే దృష్టి అని ఒక మూఢ నమ్మకాన్ని సమాజంలో పెట్టారండి. దానికి మీరు ఏది నమ్మకండి, ఎవరు ఎన్ని చూపులు చూచినా డైరెక్ట్ చూపు ద్వారా ఎవరికి ఎవరు ఏం చేయలేరు. కానీ కొన్ని ప్రమాదకరమైన నేత్ర ఆశ ప్రమాదకరమైనది. ఈ నేత్ర ఆశ ద్వారా ఇబ్బందియే, కానీ దృష్టి అనేది చూపు నుంచి కానీ ఎలాంటి భయపడే అవసరం అనేది మనకు లేదు. సో మన కళ్ళు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చూసే చూపులోనే పొరపాటు ఉంటే అది శరీరంలో ఏం చేస్తూ ఉంటుందంట, పాకిపోతూ ఉంటుందంట. సో కాబట్టి డైరెక్ట్ కళ్ళతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ కళ్ళ దృష్టి, నేత్ర దృష్టి అనేది అన్ని తప్పుడు ప్రచారాలు వెనుకలు మీరు పోకండి. క్రైస్తవులు కూడా దీన్ని నమ్ముకొని నానా విధమైన దానికి ఏంటంటే కవచాలు వేసుకుంటారు, చూపు కవచాలు అంట, లేకపోతే చేతికి బ్యాండ్ అంట, లేకపోతే మెడలో ఇంకా ఏదో దానికి ఏమంటారంటే చైన్స్ వేసుకుంటారు, నెదర్ కవచ్ అని చెప్తున్నారు. ఇవన్నీ దానికి మీరు వెళ్ళకండి దయచేసి. ఇదంతా తప్పు ప్రచారము, తప్పుడు మాటలు. దేవుడు కళ్ళ ద్వారా దేవుని అందాన్ని చూడండి అంతేకాని, కళ్ళలో పుట్టే నేత్ర ఆశ ద్వారా శరీరంలో పాపం పెరుగుతుంది. కానీ కళ్ళ ద్వారా డైరెక్ట్గా నువ్వు ఎవరికి ఏమీ చేయలేవు. సో దేవుడు ఈ మాటలు దీవించింది కాక. ఆమెన్.